ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్రల సందర్భంగా అలాగే అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకు అనేక దఫాలుగా మున్సిపల్ కార్మికులు రకరకాల రీతుల్లో అర్జీల రూపంలో వారి యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది, ఆందోళన రూపంలో తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మినెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టున్నారు. అనేక దఫాలుగా మంత్రులతోటి జరిగినటువంటి చర్చలు కూడా విఫలమైనందున ఈరోజు 26వ తారీఖు నుండి మున్సిపల్ కార్మికులందరూ నిర్వాధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీనికి ప్రధానమైనటువంటి ఈ నిరసనకు ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారును. ఈ సందర్భంగా ప్రజలకు కలిగేటటువంటి అసౌకర్యాలను వీటన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరుకుంటూ 26వ తారీఖు నుండి మున్సిపల్ కార్మికుల సమ్మెను అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.